యాసిడ్ అనే పదము యాసిడస్ అనే లాటిన్ పదం నుంచి ఉత్పన్నమైనది. యాసిడస్ అంటే ఇక్కడ పులుపు అనే అర్థము. సాధారణంగా ఆమ్లాలన్నీ పుల్లగా ఉంటాయి. ఉదాహరణకు చింతపండు రసాన్ని తీసుకోండి, నిమ్మకాయ రసాన్ని తీసుకోండి, బత్తాయి రసాన్ని తీసుకోండి. మీరు పులుపుగా ఉన్నటువంటి ఏ రసాన్ని తీసుకున్నా కూడా వాటి లోపల ఆమ్ల లక్షణం ఉంటున్నది లేదా ఆమ్ల పదార్థం ఉంటున్నట్టుగా మనం గుర్తించవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి, ఏంటంటే ఆమ్లాలు క్షారాల గురించి చదివేటప్పుడు ఆమ్లాల లక్షణాలు తెలిస్తే క్షారాల లక్షణాలు చదవలసినటువంటి అవసరం పెద్దగా రాదు. కాబట్టి ఆమ్లాల లక్షణాలకు క్షారాల లక్షణాలకు దరిదాపుగా పూర్తిగా భిన్నంగా ఉంటాయి ఒకటి రెండు అంశాల్లో తప్ప. ఆ ఒకటి రెండు అంశాలు ఏంటి, వాటి మీద మీ దృష్టిని సాధించండి. ఫస్ట్ మొదటగా చూడండి, ఆమ్లాలకు క్షారాలకు మధ్యన భేదాల గురించి మాట్లాడేదానికంటే ముందు ఆమ్లాల గురించి ఒకటి రెండు మాటలు మనం తెలిసి ఉండాలి. హైడ్రోజన్ను ఆధారంగా చేసుకొని హంఫ్రీ డేవి అనే శాస్త్రవేత్త ఒక నిర్వచనాన్ని ఇచ్చాడు. సాధారణంగా ఆమ్లాలలో హైడ్రోజన్ను కలిగి ఉంటున్నవి అని. అంటే ఇతని ప్రకారము హైడ్రోజన్ను కలిగి ఉన్నటువంటి సమ్మేళనాలు ఆమ్లాలుగా తెలియచేసినాడు. కానీ అన్నింటి లోపల హైడ్రోజన్లు లేవు, లేనటువంటి కొన్ని సమ్మేళనాలు కూడా ఆమ్ల లక్షణాలను కలిగి ఉంటున్నవి. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి లావోయిజర్ అను శాస్త్రవేత్త ఆక్సిజన్ను కలిగి ఉన్నటువంటి సమ్మేళనాలు మాత్రమే ఆమ్లాలుగా తెలియచేసినాడు. అతని సిద్ధాంతం ప్రకారము, హంఫ్రీ డేవి ప్రకారము కొన్ని సమ్మేళనాలు ఆమ్లాలు కాగా, లావోయిజర్ ప్రకారము కొన్ని సమ్మేళనాలు ఆమ్లాలుగా వివరించబడ్డాయి. ఆ తర్వాత అర్హీనియస్ అనే శాస్త్రవేత్త ఒక సరళతరమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినాడు. అది ఆ సిద్ధాంతం ప్రకారము ఏదైనా ఒక పదార్థాన్ని నీటి లోపల కరిగిస్తే అది H ప్లస్ అనే అయాన్లను ఇచ్చినట్లయితే అది ఆమ్లమని, ఒకవేళ OH మైనస్ అయాన్లను ఇచ్చినట్లయితే అది క్షారమని తెలియచేసినాడు. అయితే దీని ఆధారంగా చేసుకొని H ప్లస్లను ఎక్కువగా ఇస్తే బలమైన ఆమ్లంగాను, H ప్లస్లను ఏదైతే తక్కువగా ఇస్తుందో అది బలహీనమైన ఆమ్లంగాను, OH మైనస్లను ఏ పదార్థం అయితే నీటి లోపల కరిగి ఎక్కువగా OH మైనస్లు ఇస్తే అది బలమైన క్షారంగాను, తక్కువగా OH మైనస్లు ఇస్తే బలహీనమైన క్షారములుగా విభజించటం లేదా తెలియచేయటం జరిగినది. ఆ తర్వాత బ్రౌన్స్టెడ్ లౌరి అనే శాస్త్రవేత్త ప్రోటాన్లను ఆధారంగా చేసుకొని ఆమ్లక్షార సిద్ధాంతాలను తెలియచేశారు. ఇతని సిద్ధాంతం ప్రకారము ప్రోటాను దాత ఆమ్లము, ప్రోటాన్ స్వీకర్త క్షారము అని తెలియచేశాడు. అంటే ప్రోటాన్లను ఆధారంగా తెలియచేసినటువంటి శాస్త్రవేత్త ప్రోటాన్లను ఆధారంగా చేసుకొని వర్గీకరణ లేదా ఆమ్లాలకు క్షారాలకు నిర్వచనం ఇచ్చినటువంటి శాస్త్రవేత్త బ్రౌన్స్టెయిన్ లౌరీలు. అయితే ఆ తర్వాత ఆధునికమైనటువంటి శాస్త్రవేత్త లూయిస్ సిద్ధాంతం ప్రకారము ఎలక్ట్రాను జంట దాత క్షారము అని స్వీకర్త ఆమ్లంగా తెలియచేసినాడు. ఈ విధంగా వివిధ శాస్త్రజ్ఞులు వేరువేరుగా ఆమ్లక్షారాలను తెలియచేసినప్పటికీ కూడా ఏ ఒక్క సిద్ధాంతము కూడా పూర్తి ఆమ్లక్షారాలను తెలియచేయటం లేదు. అంచేత ఒక్కొక్క సిద్ధాంతంలో కొన్ని కొన్ని ఆమ్లాలు క్షారాలు తెలుస్తున్నాయి, కాబట్టి వాటిని ఆధారంగా చేసుకొని మిగిలినటువంటి ధర్మాలను చదువుతూ వస్తున్నాము. అయితే ఆ తర్వాత ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఆమ్లాలకు క్షారాలకు మధ్యన వ్యత్యాసాలు. నిత్య జీవితంలో ఎలాంటి ఆమ్లాలు క్షారాలు ఎదురవుతున్నాయి? ఉదాహరణకు సబ్బు అనేదాన్ని తీసుకోండి. సబ్బుతోనే మనం స్నానం చేస్తున్నాం, బాత్రూమ్ లోపల సడన్గా జారి పడుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తూనే ఉంటుంటాం. కారణం ఏంటంటే సబ్బుకు జారుడు స్వభావాన్ని కలిగి ఉన్నది. జారుడు స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి పదార్థం ఏంటిదంటే క్షారము. అంటే సబ్బు యొక్క ద్రావణానికి క్షారగుణం ఉంటుందనేది మనకు తెలుస్తున్నది. అయితే ఇలాంటి నిత్య జీవితం సంబంధించినటువంటి అంశాలను జోడిస్తూ మనం చదువుతూ పోయినట్లయితే ఆమ్లాలు క్షారాలను సులభంగా అర్థం చేసుకొని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వస్తున్నటువంటి ప్రతి క్వశ్చన్కు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, గమనించండి,
ఆమ్లము క్షారము రెండు భాగాలుగా విభజన చేసుకోండి. ఆమ్లము ఒకవైపు, క్షారము రెండవ వైపు. ఆమ్లాలు చూడండి, ఆమ్లాలు అనేవి రుచికి పుల్లగా ఉంటాయి, ఇవి రుచికి చేదుగా ఉంటాయి. ఒకసారి టేస్ట్ చేసి చూడండి. క్షారాలు అనేటువంటివి రుచికి చేదుగా ఉంటాయి. ఆమ్లాలలో చేయి పెట్టి తాకినట్లయితే నీటిని తాకినట్టుగా కనపడతాయి. కానీ ఒకవేళ క్షార ద్రావణములో మీరు పెట్టి తాకి చూస్తే జారుడు స్వభావాన్ని కలిగి ఉంటుంది. దాన్ని బట్టి ఏది ఆమ్ల ద్రావణమో ఏది క్షార ద్రావణమో తెలుస్తుంది. అదేవిధంగా ఒక అంశము కామన్గా ఉన్నది, ఇవి విద్యుత్ వాహకాలే. ఆమ్లాలు అనేవి తమ గుండా విద్యుత్తును ప్రసరింపచేయనిస్తున్నవి. క్షారాలు కూడా తమ గుండా విద్యుత్తును ప్రసరింపచేయనిస్తున్నవి. అంటే ఏ ద్రావణాలు అయితే తమ గుండా విద్యుత్తును ప్రసరింపచేయనిస్తుంటాయో వాటిని విద్యుత్ విశ్లేష్యాలు లేదా ఎలక్ట్రోలైట్లు అంటారు. అంటే ఆమ్లాలు క్షారాలు రెండు కూడా ఎలక్ట్రోలైట్లేని అర్థం. అయితే ఒక విద్యుత్ ప్రసరణ జరగాలి అంటే ఒక పదార్థం గుండా స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లైనా ఉండాలి, లేదా స్వేచ్ఛాయుత ఆయానుల కదలికనన్నా ఉండాలి. అంటే ఈ ద్రావణము లోపల స్వేచ్ఛాయుత ఆయానుల కదలిక ఉంటుంది. కాబట్టి ఆయానుల కదలిక కారణంతోనే ఇక్కడ విద్యుత్ ప్రసరణ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి, ఆమ్లము క్షారము ఇటు ఆమ్లాలలో పిహెచ్ విలువ 7 కంటే తక్కువగా ఉంటున్నవి, క్షారాలలో పిహెచ్ విలువ 7 కంటే ఎక్కువగా ఉంటున్నవి. మీ అందరికీ తెలుసు ప్రతి ఆమ్లము క్షారముతో చర్యనుంది, లవణము నీటిని ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా ప్రతి క్షారము ఆమ్లముతో చర్యనుంది, లవణము నీటిని ఏర్పాటు చేస్తుంది. ఈ చర్యలను తటస్థీకరణ చర్యలు అంటారు. ఈ ఆమ్లాలకు సంబంధించినటువంటి వ్యత్యాసాల్లో సాధారణంగా నీలి లిట్మస్ను ఉపయోగించి, అంటే నీలి లిట్మస్ పేపర్ను కనుక ఆమ్ల ద్రావణము లోపల ఉంచితే ఆ లిట్మస్ పేపర్ ఎరుపు రంగు లోపలికి మారితే దాని లోపల తీసుకున్న పదార్థానికి ఆమ్ల గుణం ఉందని, ఒకవేళ ఎరుపు లిట్మస్ను కనుక నీలి రంగు లోపలికి మార్చినట్లయితే ఆ తీసుకున్న పదార్థానికి క్షార గుణం ఉన్నట్లుగా మనకు తెలుస్తున్నది. సో దీన్ని బట్టి కొన్ని ఆమ్లాల యొక్క ధర్మాలు, క్షారాల యొక్క ధర్మాల గురించి కొంతవరకు మనకు అవగాహన వచ్చింది. ఆమ్లాలు సాధారణంగా హెచ్ ప్లస్లను ఇచ్చేస్తే నీటి లోపల కరిగించినప్పుడు, క్షార పదార్థాలను ఒకవేళ నీటి లోపల కరిగిస్తే ఓహెచ్ మైనస్ హైడ్రాక్సిల్ అనే ఆయానాలను ఏర్పాటు చేస్తున్నాయి. అయితే ఆమ్లాలలో ప్రధానమైనటువంటి కొన్ని ఆమ్లాలు ఉన్నాయి, వాటి గురించి మనం ఎంతైనా తెలుసుకోవాలి. ఉదాహరణకు సల్ఫ్యూరిక్ ఆమ్లము, హైడ్రోక్లోరిక్ ఆమ్లము, ఎసిటిక్ ఆమ్లము, పాస్పారిక్ ఆమ్లము, అలా ఎన్నెన్నో రకాలైనటువంటి ఆమ్లాలు ఉన్నవి. ఆ ఆమ్లాల గురించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు తెలుసుకోవాలి. దానికంటే ముందు ఆమ్లానికి మీరు ఉదాహరణకు నీటిని కలపాలా, నీటికి ఆమ్లాన్ని కలపాలా అనే అంశం మీద గతం లోపల ఒక క్వశ్చన్ అడగటం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో నీరును ఆమ్లానికి కలపకూడదు, గాఢమైనటువంటి ఆమ్లానికి కలపకూడదు. ఎందుకంటే పొగలు వచ్చేసి మంటలు వచ్చే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఎప్పుడైనా ఆమ్లాన్ని సజలీకరణము చేసేటప్పుడు సాధారణంగా మనము ఎలా కలపాలి అంటే, ఆమ్లాన్ని నీటికి బొట్లు బొట్లుగా మెల్లమెల్లగా కలుపుతూ సజలీకరణము చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అయితే ఆ తర్వాత ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం, దీన్ని గంధకీక ఆమ్లము అంటారు. సాధారణంగా ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లం మీద ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. గంధకీక ఆమ్లము లేదా సల్ఫ్యూరిక్ ఆమ్లము, దీన్నే రసాయనములలో రాజు అంటారని గత క్లాస్ లోపల మనం చూడటం జరిగింది. ఇది ఒక బలమైనటువంటి ఆమ్లానికి మంచి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇందులో సల్ఫర్తో కూడుకున్నటువంటి సమ్మేళనం ఇది. అయితే దీని ఫార్ములా H2SO4గా రాస్తాము. ఇది నీటి లోపల కరిగి హెచ్ ప్లస్ ఆయాన్లను ఇస్తుంది, కాబట్టి ఇది ఆమ్లంగాను. లెడ్ చాంబర్ విధానంలో సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని మనము తయారు చేస్తాము, అంటే స్పర్శగది పద్ధతి ద్వారా సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని తయారు చేస్తాము. అయితే ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కారు బ్యాటరీలలో ఇన్వర్టర్ల లోపల ఎక్కువగా ఉపయోగిస్తారు. దీన్ని ప్రధానమైనటువంటి ఉపయోగంగా మనం గుర్తుంచుకోవాలి.
తర్వాత ఇంకొక అంశం ఏంటంటే, గతం లోపల డిఎస్సీలలో కూడా అడిగారు ఈ క్రింది వాణిలో వాసన లేని ఆమ్లం ఏది. ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివినటువంటి వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. వాసన ఉన్న ఆమ్లాలేవి, వాసన లేని ఆమ్లాలేవి? వాసన లేని ఆమ్లానికి సల్ఫ్యూరిక్ ఆమ్లంగా మనం ద బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అదే హైడ్రోక్లోరిక్ ఆమ్లం కానివ్వండి, నత్రిక ఆమ్లం కానివ్వండి, అవి ఘాటైనటువంటి వాసనను కలిగి ఉంటాయి. కాబట్టి వాసన లేని ఆమ్లం ఏది క్రింది వాళ్ళు అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లంగా తీసుకోండి. తర్వాత నత్రిక ఆమ్లాన్ని తీసుకున్నట్లయితే HNO3 దాని ఫార్ములా, దీన్ని యాస్వాల్డ్ విధానంలో తయారు చేస్తారు. ఇది నైట్రోజన్ యొక్క సమ్మేళనము. ఇది దీనిని నీటి లోపల కరిగిస్తే H+ ఆయాన్లను విడుదల చేస్తుంది, కాబట్టి ఇది ఆమ్లం అని తెలుస్తుంది. ముఖ్యంగా నైట్రిక్ ఆమ్లములను ఎరువుల తయారీ లోపల మరియు ఇతర ప్రేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి తయారీ లోపల ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే నిత్య జీవితానికి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకుంటే, రీసెంట్లీ పోలీస్ కానిస్టేబుల్ దాంట్లో ఒక క్వశ్చన్ ఆమ్లాలకు సంబంధించినటువంటి విషయాన్ని అడిగారు. అంటే ఎసిటిక్ ఆమ్లమును ఉపయోగించి మాంసమును శుద్ధి చేయుట లోపల ఉపయోగిస్తారు. గుర్తుంచుకోండి, ఎసిటిక్ ఆమ్లం లేదా వెనిగర్ను మాంసమును శుద్ధి చేయుట లోపల ఉపయోగిస్తారు. ద ప్రీవియస్లో పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ లోపల అడిగారు. కాబట్టి ఇలాంటి ఆమ్లాలలో అంటే ఎసిటిక్ ఆమ్లము, సల్ఫ్యూరిక్ ఆమ్లము, నత్రిక ఆమ్లము, హైడ్రోక్లోరిక్ ఆమ్లము, హైడ్రోక్లోరిక్ ఆమ్లము కూడా చాలా బలమైనటువంటిది. ఇది సులభంగా నీటి లోపల కరిగి H+ ఆయాలను ఇస్తుంది. దీన్ని స్పిరిట్ ఆఫ్ సాల్ట్ అని కూడా అంటారు. హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఏమంటారంటే స్పిరిట్ ఆఫ్ సాల్ట్. ఈ విధంగా కొన్ని ఆమ్లాలను ఇంపార్టెంట్ అయినటువంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వెళ్ళాలి. మీకు తెలుసు, తేనెటీగలు కుట్టినప్పుడు శరీరం లోపలికి ఫార్మిక్ ఆమ్లము వెళ్తుంది. కాబట్టి దానివలన దురద అనేది వచ్చేస్తుంది. ఆ దురదను పోగొట్టడానికి క్షారపు సంబంధించినటువంటి పదార్థాన్ని వాడుతారు. అది బేకింగ్ సోడా ద్రావణాన్ని కనుక వాడి దాని మీద కనుక రుద్దినట్లయితే అక్కడ న్యూట్రలైజ్ అయ్యి మంట తగ్గటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో తేనెటీగలలో, కందిరీగలలో కుట్టినప్పుడు శరీరంలో పోయే ఆమ్లం ఏది అంటున్నాడు, లేదా ఎర్రచీమలలో మీరందరూ గమనిస్తే ఉంటారు, ఎర్రచీమలలో ఫార్మిక్ ఆమ్లం ఉంటుంది. ఈ ఫార్మిక్ ఆమ్లము అనేది ఉన్నప్పుడు గతంలో పురాతన కాలంలో మనం భోజనం చేసేటప్పుడు మీరు గమనించుంటారు, తాతయ్యలు అమ్మమ్మలు అందరూ కూడా ఏమని చెప్తారంటే మజ్జిగ లోపల ఎర్రచీమలు పడితే అట్లానే భుజించమని చెప్పేవాళ్ళు. ఎందుకు అన్నారు అంటే ఇక్కడ ఎర్రచీమలలో ఉండబడినటువంటి ఫార్మిక్ ఆమ్లము పరోక్షంగా మన నేత్ర చూపుకు అంటే కంటి చూపుకు దోహదపడుతుంది. కాబట్టి దాన్ని ఆ విధంగా తీసుకోమన్నారు. దానివల్ల మనకు ఎటువంటి హాని జరగదు అన్నటువంటి ఉద్దేశంతో దాన్ని తెలియచేయటం జరిగినది. అయితే ఇక్కడ ఆమ్లాలు అనేవి ఎలా ఏర్పడుతున్నాయి అనేది మనం గమనించాలి. కొంచెం లోతైనటువంటి ప్రశ్న. మిగిలినటువంటి వ్యత్యాసాలు దగ్గరికి పోయిన తర్వాత ఇంకో కొంచెం లోతైన ప్రశ్న ఎలా అడగొచ్చు అంటే, అలోహపు ఆక్సైడులు జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే పదార్థం అనే చాప్టర్ లోపల అలోహాల గురించి స్పష్టంగా చదివాము. CPS సెంట్రల్ ప్రైమరీ స్కూల్ ద్వారా గుర్తుంచి పెట్టుకోవాలని, కార్బన్, ఫాస్ఫరస్, సల్ఫర్ ఈ మూడు కూడా అలోహాలే. ఈ మూడు అలోహాల యొక్క ఆక్సైడులు లేదా ఏవైనా అలోహాల యొక్క ఆక్సైడులు నీటి లోపల కరిగినట్లయితే ఆమ్లాలను ఇస్తున్నవి. ఉదాహరణకు కార్బన్ డైఆక్సైడ్ తీసుకోండి. కార్బన్ డైఆక్సైడ్ నీటి లోపల కరిగితే కార్బోనిక్ ఆమ్లం ఏర్పడుతుంది. దీనినే సోడా ఆమ్లము అంటారు. సోడా లోపల ఉండే ఆమ్లము కార్బోనిక్ ఆమ్లము, దాని ఫార్ములా H2CO3. గుర్తుంచుకోండి, H2CO3 ఫార్ములాను అడగడానికి అవకాశం తక్కువగా ఉన్నది, కానీ అక్కడ కార్బోనిక్ ఆమ్లం అనే అక్షరాలలో అడగడానికి ఛాన్స్ ఉన్నది. కాబట్టి దాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. అదేవిధంగా సల్ఫర్ డయాక్సైడ్ను నీటి లోపల కరిగిస్తే సల్ఫ్యూరస్ ఆమ్లమును, సల్ఫర్ ట్రయాక్సైడును నీటి లోపల కరిగిస్తే సల్ఫ్యూరిక్ ఆమ్లమును ఏర్పాటు చేస్తున్నది. ఈ ఆమ్లాలు అనేవి ఆమ్ల వర్షాలలో ఉండి నేల యొక్క pH విలువను తగ్గించి పంటల రాబడిని తగ్గించుటలో కారణమవుతున్నాయి. కాబట్టి అక్కడ ఒక రకంగా పొల్యూషన్కు కారణమవుతున్నవి ఈ ఆమ్లాలు అనే విషయం మనకు అర్థమవుతున్నది. తర్వాత ఇంకొక అంశాన్ని గమనించండి, ఆమ్లాలలో క్షారత.
ఇంకొక మాట మీరు గమనించండి సల్ఫ్యూరిక్ ఆమ్లం గురించి. సల్ఫ్యూరిక్ ఆమ్లము మంచి నిర్జలీకారిణిగా పనిచేస్తుంది. నిర్జలీకారిణి అంటే నీటిని తొలగించేది. మీకు తెలుసు, కొంతమంది భగ్న ప్రేమికులు తాను ప్రేమించినటువంటి వ్యక్తి యొక్క పేరును రాసుకోవటం కోసము శరీరం మీద ఏదైనా ఆమ్లం లోపల ఒక పరికరం సహాయంతో ముంచి శరీరం మీద వాళ్ళకి సంబంధించిన పేరును రాస్తారు. రాసినప్పుడు శరీరం లోపల ఉండబడిన కణాలలోని జీవ కణాల లోపల ఉండబడిన నీటిని గ్రహించటం వల్ల అక్కడ ఆ కణాలు చనిపోయి గాయమై చివరికి అది మాయమై ఆ వ్యక్తి ఎవరైతే పేరు రాశారో ఆ పేరు మనకు కొంతకాలం తర్వాత కనపడుతూ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతున్నది, శరీరం లోపల కూడా ఒకవేళ సల్ఫ్యూరిక్ ఆమ్లం లోపల మనము చేయి మీద కనుక పోసుకొని గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని మనము అవతలికి ఇవతలికి చూడటానికి అవకాశం ఉన్నది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే శరీరం లోపల ఉండబడిన జీవ కణాలలోని నీటి అణువులను గ్రహించటం వల్ల మనకు ఈ శరీరం గుండా హోల్స్ అనేవి ఏర్పడుతున్నావనేది తెలుస్తున్నది. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటిది కూల్ డ్రింక్స్, రెగ్యులర్గా థమ్స్అప్ స్ప్రైట్ అని ఎన్నెన్నో కూల్ డ్రింక్స్ను రెగ్యులర్గా తాగుతున్నాము. అవి ఎంత ప్రమాదకరమైనవో ఇటీవల పేపర్ లోపల ఇచ్చినటువంటి అంశాలను బట్టి చూస్తే మీకే అర్థమవుతుంటుంది. కూల్ డ్రింక్స్ లోపల ప్రధానమైనటువంటి ఆమ్లము పాస్పారిక్ ఆమ్లంతో పాటు కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఇది అనేక రకాల చెడు పరిణామాలకు దారితీస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూల్ డ్రింక్స్ను ముట్టుకోకుండా ఉండటం కోసమే ప్రయత్నం చేయాలి. కానీ రెగ్యులర్గా దాన్ని హ్యాబిట్గా చేసినట్లయితే దానివల్ల మనకు అనేక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు శీతల పానీయముల లోపల ఉండే ఆమ్లం ఏది? పాస్పారిక్ ఆమ్లము. ఆమ్లము అనే పదాల లక్షణాలలో క్షారత అనే పదం వస్తుంది. క్షారత అంటే ఆమ్లమును నీటి లోపల కరిగించినప్పుడు విడుదల చేసే H+ ఆయానుల సంఖ్య. ఉదాహరణకు HCl తీసుకోండి. HCl గివ్స్ రైజ్ టు, దాని గివ్స్ మీద నీరు అని రాసేయండి, H+Cl- విడిపోతుంది. అంటే ఈ ఆమ్లానికి క్షారత 1 అని అర్థం. HNO3 నీటిలో కరిగించండి, H+NO3-, దీని క్షారత 1. అలాగనే H2SO4ను తీసుకోండి, నీటి లోపల కరిగించండి, 2H+ SO4-2, ఇది 2H+లను ఇస్తుంది. కాబట్టి దీని క్షారత 2. పాస్పారిక ఆమ్లాన్ని తీసుకోండి, H3PO4, ఇప్పుడే మనం చదువుకున్నాము కూల్ డ్రింక్లలో ఉండేది. H3PO4ను నీటి లోపల కరిగిస్తే 3H+PO4-3 3H+ని ఇస్తుంది. కాబట్టి దీని క్షారత 3. అంటే ఒక ఆమ్లం యొక్క ఫార్ములా తెలిస్తే దాని క్షారతను సులభంగా గుర్తించవచ్చు. ఒకవేళ మనము క్షారాల దగ్గర కనుక వెళితే క్షారాల ధర్మాలలో ఆమ్లత అనేది ఉంటున్నది. మీకు తెలుసు క్షారము అంటే ఏదైనా ఒక పదార్థాన్ని నీటిలో పర కరిగిస్తే OH- హైడ్రాక్సిల్ ఆయాన్లను ఏర్పరిచేది. అయితే ఇక్కడ NaOH, దీన్ని కాస్టిక్ సోడా అంటారు, గతంలో అడిగినటువంటి ప్రశ్న, ఈ NaOH నీటి లోపల కరిగించండి. చిన్నగా ఆలోచించండి, NA+ OH-, ఒక OH- ఇస్తుంది. కాబట్టి దీని ఆమ్లత 1. క్షారాలకైతేనేమో ఆమ్లత ఉంటుంది, ఆమ్లాలకైతేనేమో క్షారత ఉంటుంది. కాబట్టి క్షారాల ధర్మాలను మనం చదువుతున్నాము కాబట్టి అందులో NaOH చూసాము. రెండవ దాన్ని తీసుకోండి, తడి సున్నము, కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH టేకెన్ టు గివ్స్ రైజ్ టు CA+2+2OH-. అంటే 2OH- ఇస్తుంది. కాబట్టి దీని ఆమ్లత 2. సింపుల్గా మీరు ఊహించండి, ఒక్కసారి మీ పేపర్ పెన్ తీసుకొని AlOH టేకెన్ 3 అల్యూమినియం హైడ్రాక్సైడ్ దీని నీటి లోపల కరిగిస్తే ఎంత ఆమ్లత ఉంటుందో మీరు చెప్పొచ్చు. లేదా దాని యొక్క ఆమ్లత ఎంత అంటే డైరెక్ట్గా దాన్ని చూడగానే చెప్పొచ్చు 3 అని, ఎందుకంటే OH టేకెన్ 3 ఉన్నది కాబట్టి. ఈ విధంగా ఆమ్లాలకు క్షారాలకు
ఆమ్లత మరియు క్షారతలను గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఆమ్లత క్షారతల విషయం లోపల కూడా అవకాశం ఉన్నది ప్రశ్న, కాబట్టి దాని దృష్టి లోపల పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇకపోతే క్షారాల విషయానికి వచ్చినట్లయితే, క్షారాలు అనే పదం, దీన్ని బేసెస్, ఈ బేసెస్ అనేవి ఆల్కలి అనే పదం నుండి పుట్టినవి. క్షారాలు అనే పదము, ఇందులో క్షారాలు రుచికి చేదుగా ఉంటాయి, నీటి లోపల కరిగిస్తే OH మైనస్లు ఇస్తావి, వీటి యొక్క pH విలువ 7 నుంచి 14 వరకు ఉంటావి, ఇవి తమగుండా విద్యుత్ ప్రసరణను జరుపుతావి, కారణము ఇవి ఎలక్ట్రోలైట్లు కాబట్టి ఆయాన్ల ప్రసరణ కదలిక అనేది ఉంటుంది కాబట్టి NaOH. అంటే ద్రావణాలు, క్షార ద్రావణాలన్నీ మంచి విద్యుత్ వాహకాలుగా పనిచేస్తుంటాయి. అదేవిధంగా క్షారమైన ప్రతి పదార్థము ఆమ్లంతో చర్యనుంది లవణము నీటిని ఏర్పాటు చేస్తుంది, దీనిని తటస్థీకరణ చర్య అంటారు. ఒకవేళ ఈ చర్యలో కొంత ఉష్ణము కనుక బయటికి వెలువడినట్లయితే దాన్ని తటస్థీకరణ ఉష్ణము అంటారు. తటస్థీకరణోష్ణము అంటే ఆమ్లము క్షారంతో చర్యనుందిన, క్షారము ఆమ్లంతో చర్యనుందిన వచ్చే ఫలిత పదార్థము లవణము నీరే, అది ఉష్ణమోచక చర్య. చర్యలు రెండు రకాలండి, గుర్తుపెట్టుకోండి. ప్రధానమైనవి ఉష్ణమోచక చర్యలు, ఉష్ణగ్రాహక చర్యలు. తెలివి కలిగినటువంటి అభ్యర్థి పదాన్ని ఆధారంగా చేసుకొని వెంటనే గుర్తిస్తారు. ఉష్ణగ్రాహక చర్య, ఏ చర్యల్లోనైతే ఉష్ణం గ్రహించబడుతుందో దాన్ని ఉష్ణగ్రాహక చర్య అని, ఏ చర్యల్లోనైతే ఉష్ణము బయటికి వెలువడుతుందో దాన్ని ఉష్ణమోచక చర్య అంటారు. అంటే ఆమ్లక్షార తటస్థీకరణ చర్యలన్నీ కూడా ఉష్ణమోచక చర్యలు, ఇది తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి అంశము, సూచికలు అనేవి చాలా ముఖ్యమైనటువంటివి. సూచికలను దేనికి వాడతారంటే, పదార్థము ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉందా లేదా క్షార స్వభావాన్ని కలిగి ఉందా అనే విషయాన్ని తెలియచేయటం కోసము సూచికలను వాడతారు. సాధారణంగా పరీక్షలలో అడుగుతున్నటువంటి సూచికలు ఫీనాఫ్థలిన్ మరియు మీథైల్ ఆరెంజ్. బాగా గుర్తుంచుకోండి, ఫీనాఫ్థలిన్ మరియు మీథైల్ ఆరెంజ్. ఫీనాఫ్థలిన్ అనే సూచికను ఒకటి లేదా రెండు చుక్కలను ఆమ్ల ద్రావణములో వేస్తే వర్ణరహితంగా ఉంటుంది. ఆమ్ల ద్రావణములో వేస్తే వర్ణరహితంగా ఉంటుంది. ఒకవేళ ఫీనాఫ్థలిన్ అనే సూచికను క్షార ద్రావణములో వేస్తే పింక్ లేదా రెడ్ కలర్లో వస్తుంది. అంటే సూచికను బట్టి పదార్థం యొక్క స్వభావాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది సూచిక మీథైల్ ఆరెంజ్. మీథైల్ ఆరెంజ్ ఆమ్ల ద్రావణములోనైతే పింక్ రంగు, ఎరుపు రంగును చూపిస్తుంది, క్షార ద్రావణములోనైతేనేమో పసుపు రంగును చూపిస్తుంది. అయితే ఈ సూచికలు ఆమ్ల ద్రావణములో ఏ రంగును, క్షార ద్రావణములో ఏ రంగును చూపిస్తున్నాయో కొంచెం మెల్లగా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ తర్వాత వృక్ష బూడిద అనేది కూడా ఒక క్షార పదార్థమే, గుర్తుంచుకోండి. వృక్ష బూడిద సోడియం కార్బోనేట్ ద్రావణము, Na2CO3 ద్రావణము ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది అంటే క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. మీకు తెలుసు క్షారాలన్నీ జారుడు స్వభావాన్ని కలిగి ఉంటున్నట్టుగా మనం గతంలో చూచాము. అయితే ఇక్కడ సబ్బు యొక్క ద్రావణానికి ఏ స్వభావం ఉంటుందంటే కూడా మనకు తెలిసిపోయింది, అది జారుడు స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి క్షార స్వభావాన్ని కలిగి ఉన్నవి. అయితే ఇక్కడ నిత్య జీవితంలో ఉపయోగిస్తున్నటువంటి పండ్లలో, ఉపయోగిస్తున్నటువంటి పదార్థాల్లో ఏ రకపు ఆమ్లాలు, ఏ రకపు క్షార పదార్థాలు ఉంటున్నాయో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఉదాహరణకు రెగ్యులర్గా ఉపయోగిస్తున్నటువంటి టీలో టానిక్ ఆమ్లం ఉంటుంది. టీలో టానిక్ ఆమ్లం రెగ్యులర్గా, కాలేజ్ స్టూడెంట్స్ అయితే మీరు గమనిస్తున్నారు, ప్రతిరోజు రెగ్యులర్గా కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. ఆ కూల్ డ్రింక్స్ లోపల ఇప్పుడే మనం చర్చించుకున్నాము పాస్పారిక్ ఆమ్లం ఉంటుంది. నిమ్మ నారింజ లాంటి పండ్ల జాతులకు సంబంధించినటువంటి వాటి లోపల మీకు సిట్రస్ ఆమ్లం ఉంటుంది. ద్రాక్ష పళ్ళలో, చింతపండులో, ఈ రెండింటి లోపల టార్టారిక్ ఆమ్లం ఉంటుంది. ఇది ఒక డైకార్బాక్సిలిక్ ఆమ్లం.
ఈ టార్టారిక్ ఆమ్లాన్ని తేలు కుట్టిన చోట కూడా ఉపయోగిస్తారు, అంటే మంటను తగ్గించటం లోపల. అదేవిధంగా యాపిల్ పండ్లలో మాలిక్ ఆమ్లం ఉంటుంది, చెరకు రసంలోనైతే గ్లైకాలిక్ ఆమ్లం ఉంటుంది, వెన్నలోనైతే బ్యూటరిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా శరీరం లోపల ఉండబడే ప్రోటీన్స్లోనైతేనేమో అమైనో ఆమ్లము, అమైనో అంటే NH2, ఆమ్లం అంటే COOH, ఈ రెండు గ్రూపులను కలిగి ఉన్నటువంటిది ఉంటున్నది. యూరిన్ లోపల యూరిక్ ఆమ్లం ఉంటున్నది, యూరిన్ లోపల యూరిక్ ఆమ్లం ఉంటే క్రొవ్వులలో బాడీ లోపల ఉండబడినటువంటి క్రొవ్వులను కనుక తీసుకున్నట్లయితే స్టీరిక్ ఆమ్లం ఉంటున్నది. ఈ విధంగా వివిధ రకాల పదార్థాల లోపల ఆమ్లాలు ఉండటము మనము గమనిస్తున్నాము. ఒకవేళ సబ్బు ద్రావణములోనైతే క్షారాన్ని ఉంటున్నట్లుగాను, తడి సున్నము అంటే కాల్షియం హైడ్రాక్సైడ్, తడి సున్నము అనేది ఒక క్షార పదార్థము. మీరు నిరంతరము మనము లేటుగా కనుక భోజనం చేసినట్లయితే ఎసిడిటీ ప్రాబ్లం మనకు శరీరంలో వచ్చే అవకాశం ఉంది, అంటే కడుపు లోపల ఆమ్లము ఎక్కువగా ఉత్పన్నమై మంటలు వచ్చేటప్పుడు, గత క్లాస్ లోపల కూడా మనం గమనించాము, ఈ మంటలను తగ్గించడానికి యాంటాసిడ్ ట్యాబ్లెట్ను మింగుతాం. ఆ మింగినటువంటి యాంటాసిడ్ ట్యాబ్లెట్లో క్షారం ఉంటుంది, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ప్రధానంగా, దాని మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటారు. ఈ క్షారము అనేది శరీరం లోపల జఠర గ్రంథుల నుంచి వస్తున్నటువంటి ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్యలలో పాల్గొని తటస్థీకరణ చర్య జరిగి అప్పుడు మనము హాయిగా ప్రశాంతంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఈ యాంటాసిడ్ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు. కాబట్టి యాంటాసిడ్ లోపల ఉండబడే పదార్థము ఆమ్లమా క్షారమా ఒకసారి ఆలోచించండి. అంటే యాంటాసిడ్, యాసిడ్కి వ్యతిరేకమైనటువంటిది క్షారము అనేది, అందులో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ప్రధానంగా, దాంతోపాటు అల్యూమినియం హైడ్రాక్సైడ్లు కలిసి ఉంటాయి. కాబట్టి దీని తర్వాత విండో క్లీనర్స్లో ముఖ్యంగా అమోనియం హైడ్రాక్సైడ్ అనే ద్రావణాన్ని ఉపయోగిస్తారు, ఇది ఒక బలహీనమైనటువంటి క్షారము. గుర్తుంచుకోండి, బలహీనమైనటువంటి క్షారము అమోనియం హైడ్రాక్సైడ్. NaOH కాస్టిక్ సోడా, పొడి సున్నము CaO క్షార పదార్థమే, CaOH టేకన్ టు క్షార పదార్థమే, అమోనియం హైడ్రాక్సైడ్ ఒక క్షార పదార్థమే. సింపుల్గా చెప్పాలంటే పదార్థాలలో ఎక్కడైతే OH కనపడుతుందో అవి సాధారణంగా క్షార పదార్థాలుగా గుర్తించవచ్చు. తర్వాత pH అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. దీంట్లో pH అనే మానాన్ని SPL సోరెన్సన్ అనే శాస్త్రవేత్త తెలియచేయటం జరిగినది. ఈ శాస్త్రవేత్త ప్రకారము రుణ సంవర్గ మానము కలిగినటువంటి H+ ఆయాన్ల గాఢతను pH అంటారు. అయితే pH యొక్క నిర్వచనం అడగడానికి అవకాశం లేదు, కానీ కొన్ని పదార్థాల యొక్క pH విలువల పట్టికను గురించి అడిగే అవకాశం ఉంటుంది. pH విలువ తెలిసినట్లయితే అది ఆమ్లమా లేదా క్షార పదార్థమా కూడా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు బయాలజికల్ సైన్స్ చదువుతున్నటువంటి వాళ్ళు కెలోటిస్ అంటే తొండ లాంటి వాటి డైజెషన్ సిస్టమ్ లోపల నీలి లిట్మస్ పేపర్ను అంటే జీర్ణ వ్యవస్థ లోపల పెడతారు. నీలి లిట్మస్ పేపర్ను కనుక పెడితే అది ఎర్రగా మారితే తొండ యొక్క జీర్ణ వ్యవస్థ లోపల ఎలాంటిది ఉన్నదంటే ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉన్నట్టుగా తెలుస్తున్నది. అదేవిధంగా మిగిలినటువంటి ఏ పదార్థాల యొక్క లక్షణాలైనా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ pH విలువలు 0 నుంచి 14 వరకు ఉంటాయి. 0 నుంచి 7 లోపు వరకు ఉంటే ఆమ్లాలు అని, 7 నుంచి 14 వరకు ఉంటే క్షారాలు అని, ఎగ్జాక్ట్లీ సెంటర్ పాయింట్ మీద 7 కనుక ఉంటే తటస్థ పదార్థం అని. దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది తీసుకుంటామంటే వర్షపు నీటిని తీసుకుంటామండి. పరిశుద్ధమైనటువంటి నీరు, దీంట్లో ఎటువంటి పదార్థాలు కరిగి ఉండవు, కాబట్టి దీని యొక్క pH విలువ సాధారణంగా శుద్ధమైనటువంటి నీరు కాబట్టి pH విలువ 7గా ఉంటుంది. దాని యొక్క స్వభావము తటస్థంగా ఉంటుంది. ఒకవేళ ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉన్నట్లయితే దాని యొక్క pH విలువలు 7 లోపు ఉంటాయి. బలమైనటువంటి ఆమ్లాల యొక్క pH విలువలు 0 నుంచి 3.5 అప్రాక్సిమేట్లీ, 3.5 నుంచి 7 లోపు వరకు ఉంటే బలహీనమైనటువంటి ఆమ్లాలు, 7 నుండి 10.5 వరకు బలహీనమైన క్షారాలు, 10.5 నుంచి 14 లోపు వరకు కనుక ఉంటే
బలమైన క్షారాలుగా మనము గుర్తించవచ్చు. అయితే ఇక్కడ మన శరీరం లోపల ఉండబడినటువంటి రక్తము ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది? ఇలాంటి జనరల్ సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ బ్లడ్ యొక్క పిహెచ్ విలువ 7.32 నుంచి అప్రాక్సిమేట్లీ కొంచెం అడిషనల్గా ఉంటుంది, అంటే 7 దాటి ఉన్నది కాబట్టి క్షార స్వభావాన్ని కలిగి ఉంటున్నట్లుగా మనకు అర్థమవుతున్నది. ఈ విధంగా పదార్థం యొక్క పిహెచ్ విలువలను బట్టి ఆ పదార్థము ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉందా క్షార స్వభావాన్ని కలిగి ఉందా అనేది తెలుస్తున్నది. ఉదాహరణకు టూత్పేస్ట్ కనుక తీసుకున్నట్లయితే దాని యొక్క పిహెచ్ విలువ సుమారుగా 9.1 ఉంటుంది. చూడండి, అర్లీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేస్తాము, బ్రష్ దేనితో నిర్మితమై ఉంటుంది, బ్రష్ పళ్ళు దేనితో నిర్మితమై ఉంటున్నవి, దానికి వేస్తున్నటువంటి పేస్ట్లో ఉండబడినటువంటి లవణాలేంటి, ఇది జల్ల ఎమల్షన్, ఇలాంటి సాధారణమైనటువంటి ప్రశ్నలు మాత్రమే, అంటే జనరల్గా నిత్య జీవితంతో సంబంధం ఉన్నటువంటి ప్రశ్నలు మాత్రమే అడుగుతున్నారు. కాబట్టి ఎక్కడో పరిగెత్తవలసినటువంటి అవసరం లేదు, నిత్య జీవితంతో సంబంధం ఉన్నటువంటి ప్రశ్నలను మాత్రమే ఆ వస్తున్నటువంటి మనం ఏ పనులు అయితే చేస్తున్నామో దానికి మనం స్వయంగా ప్రశ్నించుకుంటే మీకు అర్థమవుతుంది. రెగ్యులర్గా మన ఈ టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నటువంటి క్లాసులను కనుక మీరు అబ్జర్వేషన్ చేసినట్లయితే అతి సులభంగా మీ అంతట మీరే కెమిస్ట్రీ లోపల మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుందని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసము. ఇప్పటి వరకు చదివినటువంటి ఆమ్లాలు క్షారాల అంశాలను ఆధారంగా చేసుకున్న తర్వాత పిహెచ్ విలువలను బట్టి కూడా కొన్ని సందర్భాల్లో ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి ఈ పిహెచ్ విలువల పట్టికను నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి వాటిని అబ్జర్వ్ చేయండి, ఆ విలువలను ఆమ్లయుతంగా ఉన్నాయా క్షారయుతంగా ఉన్నాయా. ఉదాహరణకు గ్యాస్ట్రిక్ రసాన్ని తీసుకుంటే దాని యొక్క పిహెచ్ విలువ 1 నుంచి 2 ఉన్నది. మీకు తెలుసు 7 లోపల ఉంటే అది ఆమ్ల లక్షణం ఉంటుంది, అంటే గ్యాస్ట్రిక్ రసానికి ఆమ్ల లక్షణం ఉంటున్నట్టుగా అర్థమవుతున్నది. అదేవిధంగా ద్రాక్ష రసాన్ని కనుక తీసుకుంటే దాని యొక్క పిహెచ్ విలువ 3.2, అంటే ద్రాక్షరసం కూడా పుల్లనిదే కాబట్టి దీనికి ఆమ్ల లక్షణం ఉన్నట్టుగా అర్థమవుతున్నది. బత్తాయి రసాన్ని తీసుకోండి, బత్తాయి ఆ రసం యొక్క పిహెచ్ విలువను తీసుకున్నట్లయితే 3.5 వరకు ఉంటుంది, ఇది కూడా ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉంటున్నది. వెనీగర్ దీని యొక్క పిహెచ్ విలువను గమనిస్తే 4.3 వరకు ఉంటుంది. యూరిన్ యొక్క పిహెచ్ విలువను మీరు గమనించి చూడండి, 4.8 నుండి సుమారుగా 7.5 వరకు ఉంటుంది. అంటే విసర్జించబడే పదార్థం లోపల ఉండబడినటువంటి అణుఘటకాలను బట్టి ఇది ఆమ్లమా క్షారమా అని మనము చెప్పవచ్చు. అదేవిధంగా మీరందరూ పెన్ను పేపర్ను తీసుకొని మెల్లగా ఈ పిహెచ్ విలువల పట్టికను మెల్లగా రాసుకొని వాటిని అబ్జర్వ్ చేయండి, ఆమ్లమా క్షారద్రావణమా తటస్థ పదార్థమా. ఉదాహరణకు సోడా నీరుని తీసుకోండి, సోడా నీరుని తీసుకున్నట్లయితే దాని పిహెచ్ విలువ 5.5, అంటే సోడాకు ఆమ్ల లక్షణం ఉందా క్షార లక్షణం ఉందా మీరే చెప్పొచ్చు. ఆమ్ల లక్షణం ఉంది ఎందుకంటే పిహెచ్ విలువ 7 లోపల ఉంది. కాఫీని తీసుకోండి, 4.8 అప్రాక్సిమేట్లీ. బీరు అలాంటి బీరు యొక్క పిహెచ్ విలువను గమనించండి, 4.4. ఈ పిహెచ్ విలువ అంటే బీరు యొక్క పిహెచ్ విలువ 4.4 అంటే ఒక రకంగా మనం బీరును తాగుతున్నాము అంటే ఆమ్ల లక్షణము కలిగినటువంటి పదార్థాన్ని మన శరీరం లోపలికి నింపుతున్నట్లే లెక్క. అలాగనే అరటి జ్యూస్ కనుక తీసుకుంటే 5.0, అంటే ఇది కూడా ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉంటుంది. క్యారెట్ జ్యూస్ యొక్క పిహెచ్ విలువను తీసుకుంటే 6గా ఉన్నది. అదేవిధంగా సారవంతమైనటువంటి నేల యొక్క పిహెచ్ విలువను గమనించండి, 6 నుంచి 7గా ఉన్నది, అంటే 7 లోపల ఉంటున్నది కాబట్టి కొంతవరకు ఆమ్ల లక్షణం ఉన్నట్టుగాను. మీ గతంలో మనం చదువుకున్నాము టూత్పేస్ట్ యొక్క పిహెచ్ విలువ ఎంతవరకు ఉంటుంది అంటే 9.1 వరకు. అంటే 9.1 అంటే టూత్పేస్ట్ అన్నది ఆమ్లమా క్షారమా అంటే 7 కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్షార పదార్థము అనేది మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. ఇక్కడ పిహెచ్ విలువలను మెల్లగా అబ్జర్వ్ చేయండి, మీకే తెలిసిపోతుంది. ఆ తర్వాత సముద్రపు యొక్క నీరుని తీసుకోండి. సముద్రపు నీటి లోపల మీరు పరిశీలన చేయండి, దాని యొక్క పిహెచ్ విలువను కనుక పరిశీలన చేస్తే 8 దాకా ఉంటున్నది. అంటే సముద్రపు నీటి యొక్క పిహెచ్ విలువ 8 అయితే బేకింగ్ సోడా లేదా తినే సోడా ద్రావణం యొక్క పిహెచ్ విలువను గమనిస్తే 8.2 వరకు ఉంటున్నది. అంటే ఇది కూడా
ఎలాంటి లక్షణము కలిగి ఉన్నది అంటే క్షార లక్షణాన్ని కలిగి ఉన్నది. అప్పుడే పిండిన పాల యొక్క పిహెచ్ విలువ ఎంత? ఇటీవల కాలం లోపల అడిగినటువంటి ప్రశ్న ఈ విధంగా ఉన్నది. అంటే దాని యొక్క పిహెచ్ విలువ 6, అంటే అప్పుడే పిండినటువంటి పాల యొక్క పిహెచ్ విలువ 6 అంటే దానికి ఆమ్ల లక్షణం కలిగి ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. అదేవిధంగా పాలు ఒకవేళ పెరుగుగా మారినట్లయితే దాని యొక్క పిహెచ్ విలువ సాధారణంగా 6 లోపు వరకే ఉంటున్నది. కాబట్టి ఈ విధమైనటువంటి పిహెచ్ విలువలు, సురక్షితమైనటువంటి నీటి యొక్క పిహెచ్ విలువను తీసుకుంటే సుమారుగా 6.5 నుంచి 7.5 వరకు ఉంటున్నవి అప్రాక్సిమేట్ వాల్యూస్. దీన్ని మీరు గమనించి చూడండి. దీన్ని బట్టి పిహెచ్ విలువను బట్టి ఒక ఆమ్ల పదార్థమా క్షార పదార్థం అనేది మనకు తెలుస్తున్నది. ఆ తర్వాత కారు బ్యాటరీ లోపల ఉపయోగిస్తున్నటువంటి క్షారము పొటాసియం హైడ్రాక్సైడ్, ఇంకొకటి అక్వారీజియా అనేది మనకు ఇంపార్టెంట్ ఒక అంశము. ఇది ఆమ్లాలకు సంబంధించినటువంటి 3 భాగముల HCl, 1 భాగము HNO3, అంటే 3 భాగముల హైడ్రోక్లోరిక్ ఆమ్లము 1 భాగము నత్రిక ఆమ్లముల కలయిక గనక జరిగినట్లయితే దాన్ని అక్వారీజియా అంటారు. దీనిని బంగారము కరిగించుట లోపల ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా ఆమ్లాలు క్షారాలలో ముఖ్యమైనటువంటి అంశాలను మనము పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. మీరు ఈ విధమైనటువంటి కోలంలో ఈ ఆమ్లాలు క్షారాలు అనే చాప్టర్ను కనుక చదివినట్లయితే, అంటే ఆమ్ల లక్షణాలు, క్షార లక్షణాలు, ఆమ్లాలలో కొన్ని ప్రధానమైనటువంటివి నేను ఇప్పుడే గుర్తు చేశాను. అవి ఏంటివి అంటే ఫాస్ఫారిక్ ఆమ్లము 1, ఎసిటిక్ ఆమ్లము 2, హైడ్రోక్లోరిక్ ఆమ్లము 3, సల్ఫ్యూరిక్ ఆమ్లము 4, నాత్రిక ఆమ్లము 5 ప్రధానమైనటువంటి ఆమ్లాలు గుర్తుంచుకోండి. క్షారాలలోనైతే NaOH, కాస్టిక్ సోడా, సోడియం హైడ్రాక్సైడ్, రెండవది కాల్షియం హైడ్రాక్సైడ్ తడి సున్నము, మూడవది అల్యూమినియం హైడ్రాక్సైడ్ AlOH టేకెన్ 3. మీకు ఇది యాంటీ యాసిడ్ లోపల ఉపయోగిస్తారు అన్నటువంటి విషయాన్ని మనము చదివాము. చూడండి, జనరల్ పేపర్లో సైన్స్ నుండి కెమిస్ట్రీలో ఒక చిన్న అంశం ఉన్నది. ఆ అంశం ఏంటంటే ఇంధనాలు లేదా ఫ్యూయల్స్. ఇంధనాల గురించి మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ప్రస్తుతము ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ఒక వెహికల్ ద్వారా పోవాలి అంటే తప్పకుండా ఇంధనాన్ని ఉపయోగించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇంధనాలు ఏ స్థితిలలో ఉంటాయి, వాటి వల్ల ఉపయోగాలు ఏ విధంగా ఉన్నాయి, వాటి లోపల ఉండబడినటువంటి కెమికల్ కాంపోజిషన్ ఏంటి, వాటిలోని అణుఘటకాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాల మీద మనము ఒకసారి పరిశీలన చేద్దాము. ఇందులో ఇంధనాలకు సహజంగా మండే స్వభావాన్ని కలిగి ఉంటున్నవి. ముఖ్యంగా ఇంధనాలను గనుక పరిశీలించినట్లయితే వాటిలో హైడ్రోకార్బనులు ఉంటున్నాయి. మీకు తెలుసు హైడ్రోకార్బనులు అంటే ఏ సమ్మేళనాలైతే హైడ్రోజన్ మరియు కార్బనుల చేత నిర్మితమై ఉంటాయో వాటిని హైడ్రోకార్బన్లు అంటారు. ఉదాహరణకు పెట్రోల్ను తీసుకుందాం, దీన్ని గ్యాసోలిన్ అంటారు. గతంలో అడిగిన ప్రశ్ననే C5 నుంచి C9 కార్బన్స్ ఉంటాయి, దాంట్లో ఎన్ని కార్బన్లు ఉంటాయి అనే ప్రశ్న గతంలో అడిగారు. అందులోపల ఉండబడినటువంటి అణుఘటకాలను కనుక పరిశీలిస్తే హైడ్రోకార్బన్ల మిశ్రమమే ఉన్నది. కాబట్టి సాధారణంగా ఇంధనాలు హైడ్రోకార్బన్ల మిశ్రమంగా ఉన్నాయి. వాటితో పాటుగా ఇతర పదార్థాలు ఉన్నప్పటికీ కూడా అవి స్వల్ప పరిమాణం లోపల ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇంధనము మండినప్పుడు గాలిలోని ఆక్సిజన్తోని దహనము చెంది కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరులను వెలువరుస్తూ కొంత ఉష్ణాన్ని బయటికి విడుదల చేస్తున్నాయి. అందువల్ల బాగా గమనించండి, దహనము చెందుట అనున్నది ఒక ఆక్సీకరణ చర్య. ఎందుకని ఇది ఆక్సీకరణ చర్య మీరు ఊహించండి. ఆక్సీకరణ చర్య అంటే ఆల్ ఇండియా రేడియో టెక్నిక్ ద్వారా మీరు నేర్చుకున్నారు, ఆక్సిజన్లను కలపడాన్ని ఆక్సీకరణం అంటారు. ఒక ఇంధనము మండేటప్పుడు ఆక్సిజన్తో కలుస్తున్నది కాబట్టి ఇక్కడ ఆక్సీకరణ చర్య జరిగి CO2 ప్లస్ నీటి అణువులను దాంతోపాటుగా కొంత ఉష్ణాన్ని బయటికి వెదజల్లుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక ఉష్ణమోచక చర్య కూడా. దహనము
చెందటము, ఇంధనాలు దహనము చెందటము అనేది ఒక ఉష్ణమోచక చర్య అని కూడా మనకు తెలుస్తున్నది. అయితే ఇక్కడ ఇంధనాల విషయానికి వచ్చినట్లయితే ఘనస్థితి లోపల ఉండబడినటువంటి ఇంధనాలు, ద్రవస్థితి లోపల ఉండబడినటువంటి ఇంధనాలు, వాయుస్థితి లోపల ఉండబడినటువంటి ఇంధనాలు ముఖ్యంగా మూడు ప్రధానమైనవి. అందులో ఉదాహరణకు ఘనస్థితి లోపల ఉండబడినటువంటి ఇంధనాన్ని తీసుకుందామండి. అందులో నేల బొగ్గు అనేది మీరు గమనించండి, కర్బన సమ్మేళనాలకు వనరు అని కూడా మనం నేర్చుకున్నాము కర్బన రసాయనిక శాస్త్రంలో. బొగ్గు అనేది వృక్షాలు లేదా జంతువుల యొక్క కళేబరాలు లేదా వాటికి సంబంధించినటువంటి పదార్థాలు, గట్టి పదార్థాలన్నీ కూడా భూమి లోపల కప్పబడి అధిక ఉష్ణోగ్రత పీడనాలకు లోనైనప్పుడు చివరికి బొగ్గు అనే ఒక పదార్థంగా మారుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ బొగ్గు మీద గతంలో అనేక రకాల ప్రశ్నలు అడగడం జరిగినది. బొగ్గు లోపల ఉండబడినటువంటి కార్బన్ యొక్క పర్సంటేజ్ను ఆధారంగా చేసుకొని దాని యొక్క నాణ్యత అనేది ఉన్నది. అందువల్ల ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ద్వారా ప్లబా అనే ఒక పదాన్ని గుర్తుపెట్టుకొని పీట్ లిగ్నైట్ బిటామినస్ ఆంత్రసైట్, మొదటిది 60%, రెండవది 70%, మూడవది 78%, నాలుగవది 90%, సుమారుగా 10%తో ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. గతంలో అడిగినటువంటి ప్రశ్న ఎలా ఉన్నది అంటే, ఈ క్రింది వానిలో శుద్ధమైనటువంటి బొగ్గు ఏది, అంటే అధిక పరిమాణము లోపల కార్బన్ యొక్క పర్సంటేజ్ ఎక్కువగా ఉండబడినటువంటి బొగ్గు ఏది, పీట్ లిగ్నైట్ బిటామినస్ ఆంత్రసైట్లు ఇచ్చాడు. ఆన్సర్ మీరే చెప్పొచ్చు. అందులో ఎక్కువ పర్సంటేజ్ ఉన్నటువంటిది ఆంత్రసైట్ కాబట్టి దానికి జవాబు ఆంత్రసైట్గా మనం గుర్తించాలి. ద్రవస్థితి లోపల ఉండబడినటువంటి ఇంధనాలను కనుక తీసుకున్నట్లయితే మీకు తెలుసు పెట్రోలియం అనే వనరు కర్బన రసాయనిక శాస్త్రంలో మనం చూసాము భూమి లోపల రాతి బండల కింద సరస్సుల మాదిరిగా ప్రవహిస్తున్నటువంటి రాతి నూనె ఉన్నది. ఆ రాతి నూనెను మనము పెట్రోలియం లేదా క్రూడ్ ఆయిల్ అని కూడా అంటారు. దానినే ఖనిజ నూనె అనే పదంతో కూడా పిలుస్తున్నారు. ఖనిజ నూనె లేదా క్రూడ్ ఆయిల్ లేదా రాతి నూనె లేదా పెట్రోలియం అనే పదములతో పిలుస్తున్నాము. ఇది భూమి కింద సరస్సుల మాదిరిగా ప్రవహిస్తున్నటువంటి ఒక ద్రవ పదార్థము, ఒక ద్రవ ఇంధనం. దాని నుండి అనేక రకాల ప్రక్రియలకు, స్వేదన ప్రక్రియలకు గురి చేసి అనేక రకాలైనటువంటి ఉత్పత్తులను పొంది మనము ఉపయోగించుకుంటున్నాము. అయితే ఈ పెట్రోలియం నుండి పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్రీజ్ లాంటి మొదలైనటువంటి పదార్థాలు ఉత్పన్నమవుతున్నవి. అందులో పెట్రోల్ అనేది పెట్రోలియంలో ఒక భాగం, ఒక అంశము. పెట్రోల్ లోపల ఉండబడినటువంటి కార్బన్ల సంఖ్యను అడిగారు, C5 to C9. దీన్నే గ్యాసోలిన్ అంటారు. ఇటువంటి పెట్రోల్ను మన వెహికల్స్లలో ఇంధనంగా ఉపయోగిస్తున్నాం. కాబట్టి మనము పెట్రోలియం గురించి ఎంతైనా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ తర్వాత వాయు ఇంధనాలను తీసుకుందామండి. వాయు ఇంధనం యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ, ఎందుకంటే దాని యొక్క క్యాలోరిఫిక్ విలువలు చాలా ఎక్కువగా ఉన్నవి. క్యాలోరిఫిక్ విలువ అంటే ఏంటిది అనేది మీరు ప్రశ్న వేసుకొని చూస్తే, ఒక నిర్ణీత భారము కలిగినటువంటి పదార్థము మండినప్పుడు వెలువడే ఉష్ణరాశిని క్యాలోరిఫిక్ విలువ అంటారు. క్యాలోరిఫిక్ విలువ అంటే ఒక ఇంధనం యొక్క క్యాలోరిఫిక్ విలువ పెరిగితే దాని యొక్క నాణ్యత పెరుగుతుంది. అంటే క్యాలోరిఫిక్ విలువ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇంధనము, అంటే ఇంధనం యొక్క నాణ్యత. కాబట్టి దీన్ని బట్టి మనము ఒక అవగాహనకు రావచ్చు.
క్యాలోరిఫిక్ విలువలు కనుక ఒక 10 విలువలు ఇస్తే ఆ 10 విలువలలో దేనికి క్యాలోరిఫిక్ విలువ ఎక్కువగా ఉంటే దాని నుండి అధికమైనటువంటి శక్తి వస్తుంది అనేది మనకు అర్థమవుతున్నది. ఉదాహరణకు పిడకల యొక్క క్యాలోరిఫిక్ విలువ చాలా తక్కువగా ఉన్నది. ద్రవస్థితి లోపల ఉండబడినటువంటి హైడ్రోజన్ యొక్క క్యాలోరిఫిక్ విలువ చాలా ఎక్కువగా ఉన్నది. మరి దేని యొక్క క్వాలిటీ ఎక్కువగా అంటే ద్రవస్థితి లోపల ఉండబడినటువంటి హైడ్రోజన్ యొక్క క్యాలోరిఫిక్ విలువ ఎక్కువ కాబట్టి ఈ ఇంధనం యొక్క ప్రామాణికత ఎక్కువగా మనము తెలియచేయవచ్చును. అదేవిధంగా నిరంతరం ఉపయోగిస్తున్నటువంటి మన కిచెన్ రూమ్ లోపల ఉపయోగిస్తున్నటువంటి ఎల్పిజి గ్యాస్ గురించి ఒకసారి పరిశీలనాత్మకంగా చూడండి. ఎందుకంటే గతం లోపల అడిగినటువంటి ఏ గ్రూప్ ఎగ్జామినేషన్లోనైనా, గ్రూప్ 1, గ్రూప్ 2, ఈవెన్ సివిల్స్ ప్రిలిమ్స్లలో కూడా చాలా సందర్భాల్లో అడిగినటువంటి ప్రశ్నలు ఉన్నాయి. అయితే ఈ కిచెన్ రూమ్ లోపల ఉపయోగిస్తున్నటువంటి సిలిండర్ లోపల ఉండబడినటువంటి ఎల్పిజి గ్యాస్ను, ఎల్పిజి అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, మొదట వాస్తవానికి అది గ్యాస్ రూపంలోనే ఉంటుంది. ఆ గ్యాస్ రూపంలో ఉన్నప్పుడు అణువులు చాలా చాలా దూరం దూరంగా ఉంటాయి. కానీ అధిక పీడనానికి లోను చేసినప్పుడు అణువుల మధ్య దూరం అనేది తగ్గి, అణువుల మధ్య దూరము తగ్గుట వలన ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వలన అది వాయుస్థితి నుంచి ద్రవస్థితికి చేరుకుంటుంది. అంటే మనం ఊపి చూసినట్లయితే సిలిండర్ను మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ఎల్పిజి గ్యాస్ లోపల ప్రధానమైనటువంటి వాయువు ఏది అని ఎన్నో సందర్భాల్లో అడిగినటువంటి ప్రశ్న. దానికి సుమారుగా నేను అనుకుంటాను దానికి జవాబు తెలియనటువంటి వ్యక్తులే ఉండరు. గ్రూప్ 2 రాసేవాళ్ళు నార్మల్ బ్యూటేన్ అని ఆర్ట్స్ చదివినా సైన్స్ చదివినా అవ్వలీలగా చెప్పేస్తుంటుంటారు. కానీ ఇటీవల జరుగుతున్నటువంటి ఇక రాబోయే ఎగ్జామినేషన్లో మన టీఎస్పిఎస్సి వాళ్ళు నిర్వహించినటువంటి ఎగ్జామినేషన్ బట్టి చూస్తే దానిలో కొంత సంక్లిష్టతను పెంచే అవకాశం ఉన్నది. అది ఏంటంటే దానిలో ఎల్పిజి గ్యాస్లో ఒక నార్మల్ బ్యూటేనే కాకుండా ఈథేన్ 2 కార్బన్లు కలిగినది, ప్రోపేన్ 3 కార్బన్లు కలిగినది, బ్యూటేన్ 4 కార్బన్లు కలిగినది, అదేవిధంగా ఐసోప్రోపీన్ లాంటి వివిధ సమ్మేళనాలతోని అది నిర్మితమై ఉన్నప్పటికీ కూడా అతి ప్రధానమైనటువంటిది మాత్రం నార్మల్ బ్యూటేన్. ఒకవేళ ప్రశ్నను కాంప్లికేటెడ్గా లేదా సంక్లిష్ట స్థాయిని పెంచదలుచుకున్నట్లయితే పేపర్ సెట్టర్స్ ఇంతవరకు అందరూ కేంద్రీకరించినటువంటిది ఒక బ్యూటేనే కాకుండా మిగిలినటువంటి వాయువుల మీద కూడా మీరు దృష్టి సాధించవలసినటువంటి అవసరం ఉన్నది. అయితే ఎల్పిజి గ్యాస్ ఒకవేళ ఏదైనా ప్రమాద కారణంతోనే మనకు కిచెన్ రూమ్ లోపల కనుక లీకేజ్ అయినట్లయితే మనకు దానికి అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వాసన అనేది కనుక లేకపోతే మనము గుర్తించలేము. కాబట్టి దానికి మీథైల్ మెర్క్యాప్టాన్ CH3SH, ఇక్కడ ఫార్ములా అడగటం లేదు, మీథైల్ మెర్క్యాప్టాన్ అనే ఒక సమ్మేళనాన్ని ఈ సిలిండర్ లోపల ఉండబడినటువంటి ఎల్పిజి గ్యాస్ కలుపుతున్నారు. అందుచేత ఎప్పుడైతే లీక్ అవుతుందో ఒక స్పెషల్ ఒక రకమైనటువంటి స్మెల్ వస్తుంది. వెంటనే మనము ఓహో ఇక్కడ ఎల్పిజి గ్యాస్ లీక్ అవుతుందని గుర్తించి దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలను మనం తీసుకుంటున్నాము. అయితే ఇక్కడ ఇంకొక పదం తెలవాలి, ఇది నాకింగ్. నాకింగ్ అనే పదం ఏంటిదంటే వాహనాలు వెళ్ళేటప్పుడు ఒక రకమైనటువంటి శబ్దాన్ని ఇస్తుంటుంటాయి, అలాంటి శబ్దాన్ని నాకింగ్ అంటారు. అయితే ఈ నాకింగ్ అంటే శబ్దము ఎక్కువగా రాకుండా టెట్రాయిత లెడ్ అనే ఒక సమ్మేళనాన్ని పెట్రోల్కు కలిపి మన వాహనములను నడుపుతూ ఉన్నాము. కానీ ఇటీవల కాలంలో వాహనాల సంఖ్య పెరిగి ఈ కాలుష్యం పెరుగుట వలన లెడ్ అనేది వాతావరణం లోపలికి ఎక్కువ పరిమాణం లోపల వచ్చి మనకు మానసికమైనటువంటి సమస్యలు తేవటం లోపల ప్రధానంగా కారణమవుతుంది. అందువల్ల ఇటీవల కాలంలో టెట్రాయిత లెడ్కు బదులుగా అన్లెడెడ్ పెట్రోల్ను ఉపయోగిస్తున్నారు. కారణం ఏంటంటే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం కోసం మాత్రమే దాన్ని ఉపయోగించడం జరుగుతున్నది. అయితే ఇంకా వాయు ఇంధనాలను కనుక తీసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి వాయువులలో సహజమైనటువంటి వాయువు ఒకటి ఉంది, మీకు తెలుసు, అది కర్బన రసాయనిక శాస్త్రంలో ఒకసారి చూసాము.
పెట్రోలియం సరస్సుల మాదిరిగా భూమి క్రింద బండరాతల కింద ప్రవహిస్తూ ఉంటే ఆ పెట్రోలియము రాతి నూనె పైభాగంలో ఒక రకమైన గ్యాస్తోని కప్పబడి ఉంటుంది. దానినే సహజ వాయువు అంటాము. ఆ సహజ వాయువులో ముఖ్యంగా ఆలుకేన్ల మిశ్రమము, అందులో మీథేన్ యొక్క పరిమాణము చాలా ఎక్కువగా ఉంటున్నట్లుగా మనము గుర్తించటం జరిగినది. వాయు ఇంధనాల గురించి మనం చూస్తున్నాము. వాయు ఇంధనాలు ద్రవ మరియు ఘన ఇంధనాలతో పోల్చినట్లయితే క్యాలోరిఫిక్ విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి, కాబట్టి వీటి నాణ్యత ఎక్కువగా ఉంటున్నట్లుగా మనము నిర్ధారణ చేసుకోవచ్చును. అందులో కొన్ని ఉదాహరణలు తీసుకొని చూద్దాము. ఒకటి సహజ వాయువు, రెండవది కోల్ గ్యాస్, మూడు బయోగ్యాస్, నాలుగవది ప్రొడ్యూసర్ గ్యాస్, ఐదు వాటర్ గ్యాస్, ఆరు సెమీ వాటర్ గ్యాస్, ఏడు ఎసిటిలిన్ గ్యాస్, ఎనిమిది ఆయిల్ గ్యాస్. ముఖ్యంగా ఈ ఎనిమిది వాయు ఇంధనాలను కనుక పరిశీలించినట్లయితే వాటిలో ప్రధానమైనటువంటి సంఘటనలు, వాటి అంశాల గురించి మనం ఒక్కసారి వివరాల లోపలికి వెళితే, సహజమైనటువంటి వాయువు మనం గతంలోనే చెప్పుకున్నాము. పెట్రోలియం యొక్క పైభాగం లోపల కప్పబడి ఉండబడినటువంటి వాయువునే సహజమైన వాయువు అంటారు. దాని లోపల మీథేన్ యొక్క పరిమాణము చాలా ఎక్కువగా ఉంటున్నది అనేది మనకు తెలిసినటువంటి అంశము. మీథేన్ గతంలో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే సహజ వాయువు లోపల ఎక్కువ పరిమాణము లోపల ఉండబడే కర్బన సంబరణం ఏది? ఆన్సర్ మీథేన్. రెండవ దాన్ని కోల్ గ్యాస్ను తీసుకొని బొగ్గును గాలి లేకుండా విధ్వంసక స్వేదనం చేసినట్లయితే నీకు కోల్ గ్యాస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇక మూడవది బయోగ్యాస్. పశువుల యొక్క లేదా జంతువుల యొక్క విసర్జక పదార్థాలను బ్యాక్టీరియాల సమక్షం లోపల విచ్ఛిన్నము చేసినట్లయితే మీథేన్ అనే గ్యాస్ బయటికి విడుదలవుతుంది. ఆ మీథేన్ గ్యాస్ సహాయంతోనే మనము వంటలను కూడా చేసుకుంటున్నాము. దాన్నే బయోగ్యాస్ అని కూడా అంటున్నారు. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గ్యాస్. మీకు గతంలో మిశ్రమాలు అనే టాపిక్ దగ్గర ప్రొడ్యూసర్ గ్యాస్ అనే పదము విని ఉంటారు. ప్రొడ్యూసర్ గ్యాస్ లోపల CO ప్లస్ N2 అంటే కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ నైట్రోజన్ల యొక్క మిశ్రమాన్ని మనము ప్రొడ్యూసర్ గ్యాస్ అంటారు. ఇది మంచి ఇంధనంగా పనిచేస్తుంది. తర్వాత వాటర్ గ్యాస్ని తీసుకోండి. వాటర్ గ్యాస్ లోపల కార్బన్ మోనాక్సైడ్తో పాటు హైడ్రోజన్ వాయువులు ఉన్నట్లయితే దాన్ని వాటర్ గ్యాస్ అంటారు. దాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. CO ప్లస్ H2 అంటే H2కు ఈ ఆక్సిజన్ కలిపినట్లయితే వాటర్ కనపడుతుంది, కాబట్టి మనము దాన్ని వాటర్ గ్యాస్గా గుర్తించడానికి ఈజీగా అవకాశం ఉంది. అదే ప్రొడ్యూసర్ గ్యాస్లోనైతే కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ నైట్రోజన్ గ్యాస్లతో ఉంటుంది. ఇక సెమీ వాటర్ గ్యాస్, పై రెండు గ్యాసులు తెలిసినట్టయితే ఆటోమేటిక్గా దీని యొక్క మిశ్రమం లోపల ఉండబడినటువంటివి CO అంటే కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్, హైడ్రోజన్ల యొక్క మిశ్రమాన్నే సెమీ వాటర్ గ్యాస్ అంటారు. ఇది కూడా ఒక మంచి ఇంధనంగా, వాయు ఇంధనంగా పనికి వస్తుంది. అదేవిధంగా ఎసిటిలిన్ గ్యాస్ని తీసుకోండి. ఎసిటిలిన్ గ్యాస్ C2H2, దాని ఫార్ములా కాల్షియం కార్బైడ్ను జల విశ్లేషణ కావించినట్లయితే, అంటే ఎప్పుడైతే కాల్షియం కార్బైడ్ నీటితో చర్యనందుతూ ఉంటుందో అప్పుడు ఎసిటిలిన్ వాయువుతో పాటుగా కాల్షియం హైడ్రాక్సైడ్ వెలువడుతుంది. సో ఇటువంటి ఎసిటిలిన్ వాయువును మనము ఒక ఇంధనంగా ఉపయోగిస్తారు. కారణం ఏంటంటే ఇది కూడా హైడ్రోకార్బన్ల యొక్క మిశ్రమమే కాబట్టి. ఆ తర్వాత ఆయిల్ గ్యాస్ని కనుక తీసుకున్నట్లయితే కిరోసిన్ను గాలి లేకుండా ఉష్ణ వియోగము చెందించినట్లయితే ఆయిల్ గ్యాస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇలాంటి ఆయిల్ గ్యాస్ కూడా ఒక వాయు ఇంధనానికి ఉదాహరణ. ఇప్పుడు మనం చూసినటువంటి ఈ 8 రకాల వాయు ఇంధనాలు మనకు జీవితంలో అనేక రకాలుగా మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి. చూడండి, ఇప్పుడు వాయు ఇంధనాల గురించి చూసాము. వాటిలో కొన్ని ప్రధానమైనటువంటి
వాటి సంఘటనలు, వాటి పర్సంటేజీలు అవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో గమనిద్దాము. మొదటిది తీసుకోండి సహజ వాయువు, న్యాచురల్ గ్యాస్. పెట్రోలియం పైభాగంలో ఉంటుంది, దాన్ని కనుక తీసుకుంటే సుమారుగా 85% వరకు మీథేన్ ఉంటే 10% వరకు ఈథేన్ ఉంటుంది. అంటే మీథేన్, ఈథేనులు రెండు కూడా ఆల్కేన్ల యొక్క మిశ్రమమే. ఇది గృహ మరియు పారిశ్రామిక ఇంధనంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ సహజ వాయువు అనేది గృహ ఇంధనంగానే కాకుండా పారిశ్రామిక ఇంధనంగా కూడా ఉపయోగపడుతుంది. ఇంకొక దాన్ని మనము అబ్జర్వ్ చేసినట్లయితే ప్రొడ్యూసర్ గ్యాస్ని తీసుకొని చూడండి. ప్రొడ్యూసర్ గ్యాస్ లోపల ఎక్కువ పర్సంటేజ్ ఉండబడింది నైట్రోజన్, దాని యొక్క శాతము సుమారుగా 64% ఉంటే కార్బన్ మొనాక్సైడ్ 33%, అదే కార్బన్ డైఆక్సైడ్ యొక్క పర్సంటేజ్ 3 మాత్రమే. మళ్ళొకసారి గమనించండి, నైట్రోజన్ 64%, కార్బన్ మొనాక్సైడ్ 33%, కార్బన్ డైఆక్సైడ్ 3%. ఈ ప్రొడ్యూసర్ గ్యాస్ అనేది స్టీలు మరియు గాజు పరిశ్రమల లోపల ఉపయోగిస్తారు. ఇక ముఖ్యమైనటువంటి వాటిలో మనం పరిశీలన చేస్తున్నాము. అందులో ఒకటి, ఇంకొకటి వాటర్ గ్యాస్. మీకు తెలుసు వాటర్ గ్యాస్లో ప్రధానమైనటువంటిది కార్బన్ మొనాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్. ఇందులో సుమారుగా హైడ్రోజన్ యొక్క పర్సంటేజ్ని కనుక చూసినట్లయితే 45-50% వరకు, కార్బన్ మొనాక్సైడ్ పర్సంటేజ్ని గమనించినట్లయితే 40-50% వరకు, కార్బన్ డైఆక్సైడ్ యొక్క పర్సంటేజ్ని గమనిస్తే 4% వరకు ఉంటుంది, నైట్రోజన్ పర్సంటేజ్ను గమనిస్తే 3% వరకు ఉంటుంది. ఈ మొత్తం యొక్క మిశ్రమాన్ని వాటర్ గ్యాస్ అంటున్నాము. ఇది పారిశ్రామిక ఇంధనంగా ఉపయోగపడుతుంది. వాటర్ గ్యాస్ అనేది ఉపయోగపడుతుంది. ఆ తర్వాత సెమీ వాటర్ గ్యాస్, జనరల్గా CO ప్లస్ N2 ప్లస్ H2 ఈ మూడింటి యొక్క మిశ్రమం సెమీ వాటర్ గ్యాస్. అందులో నైట్రోజన్ యొక్క పరిమాణాన్ని గమనించండి, 50-55% వరకు ఉంటుంది. కార్బన్ మొనాక్సైడ్ యొక్క పర్సంటేజ్ని గమనిస్తే 20-28% వరకు ఉంటుంది. అదే హైడ్రోజన్ యొక్క శాతాన్ని పరిశీలిస్తే 10-12% వరకు ఉంటుంది. మీథేను 1-12% వరకు ఉంటుంది. ఇది స్టీల్ యొక్క పరిశ్రమల లోపల ఈ సెమీ వాటర్ గ్యాస్ను ఉపయోగిస్తున్నారు. ఇక అతి ముఖ్యమైనటువంటి వాటిలో ఒకటి గుర్తుంచుకోవాలి, గోబర్ గ్యాస్ లేదా దాన్ని బయోగ్యాస్ అంటారు. బయోగ్యాస్ లోపల ఉండబడిన వాయువేది లేదా గోబర్ గ్యాస్ లోపల ఉండబడిన ప్రధానమైనటువంటి వాయువేది అంటే మీథేన్ గ్యాస్. హైయెస్ట్ పర్సంటేజ్ ఉంటుంది, సుమారుగా 70% వరకు ఉంటుంది బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ లోపల. ఇక మిగిలినటువంటివి కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, హైడ్రోజన్ల యొక్క పర్సంటేజ్ సుమారుగా 30% వరకు ఉంటున్నవి. ఇది అంటే గోబర్ గ్యాస్ను మనము గృహంలో ఇంధనంగా అంటే గృహ ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా ఇంధనాల యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకొని తర్వాత ఇంకొకటి చివరగా ఎల్పిజి గ్యాస్ని మీరు గమనించండి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. దాంట్లో ప్రధానమైనది నార్మల్ బ్యూటేన్ అయినప్పటికీ ఇతర హైడ్రోకార్బన్లు కూడా ఉంటాయి అనే విషయాన్ని మనం గతంలో చర్చించడం జరిగింది. నార్మల్ బ్యూటేన్ యొక్క పర్సంటేజ్ సుమారుగా 30-40% వరకు ఉంటే ప్రోపీన్ 2.8%, ప్రొపిలిన్ 2.5%, ఐసోబ్యూటేన్ సుమారుగా 30-40% ఉంటుంది. ఈ ఎల్పిజి గ్యాస్ను గృహాల్లో ఇంధనంగా ఉపయోగిస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఘనస్థితి లోపల ఉండబడిన ఇంధనాలు, ద్రవస్థితి లోపల ఉండబడిన ఇంధనాలు, వాయుస్థితి లోపల ఉండబడిన ఇంధనాలు, వాటి యొక్క క్యాలోరిఫిక్ విలువల పట్టికను మీరు గమనించినట్లయితే మీకు ఏది మంచి ఇంధనము, ఏది మామూలు ఇంధనము, ఏది బాగా ఉపయోగపడుతుంది అనే విషయాలు మీకు స్పష్టంగా మీకు అర్థమైపోతుంటాయి.